ఎన్టీఆర్ ఈ పేరే ఒక ప్రభంజనం. సినీ రంగంలోనూ రాజకీయ రంగంలోనూ అద్వితీయమైన అనితర సాధ్యమైన చరిత్ర సృష్టించిన ఎన్టీఆర్ దేశంలో సంక్షేమ పాలనకు ఆద్యులయ్యారు. సామాజిక న్యాయం కోసం పరితపించారు. తెలుగుదేశం పార్టీ సారథులుగా నాడు ఎన్టీఆర్ తెలుగు జాతి ఆత్మగౌరవాన్ని నిలబెడితే ఆ తరువాత నారా చంద్రబాబు నాయుడు గారు తెలుగు వారిలో ఆత్మవిశ్వాసం నింపి వారిని అన్ని విధాల అభివృద్ధి పథాన నిలిపారు. ఎన్టీఆర్ సంకల్పించిన పేదరిక నిర్మూలన కోసం నిత్యం కృషి చేస్తున్నారు. నేడు బడుగులు అన్ని విధాల బలపడ్డారంటే కారణం ఎన్టీఆర్ చంద్రబాబు గారుల సమసమాజ స్థాపన సంకల్పాలే. దేశం గర్వించదగ్గ మహానుభావులలో ఎన్టీఆర్ ఒకరు. అందుకే ఎన్టీఆర్ శత జయంతి సందర్భంగా ఆయన సమాజానికి అందించిన సేవలకు గౌరవంగా ఎన్టీఆర్ పేరు చిరస్థాయిగా నిలిచిపోయేలా భారత ప్రభుత్వం 100 రూపాయల స్మారక నాణాన్ని ముద్రించింది. 2023 ఆగస్టు 28వ తేదీన రాష్ట్రపతి భవన్ లో గౌరవ భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి చేతిమీదుగా ఎన్టీఆర్ స్మారక నాణాన్ని విడుదల చేశారు. ఈ కార్యక్రమానికి ఎన్టీఆర్ కుమారులు, కుమార్తెల కుటుంబ సభ్యులు, తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మొత్తంగా 200 మంది అతిథులు హాజరయ్యారు. ఈ నాణానికి ఓవైపు 3 సింహాలతో పాటు అశోక చక్రం ఉండగా మరోవైపు ఎన్టీఆర్ చిత్రం, ఆ చిత్రం కింద నందమూరి తారక రామారావు శత జయంతి అని హిందీ భాషలో ముద్రించారు. ఎన్టీఆర్ శత జయంతి ఈ ఏడాదితోనే ముగిసింది కనుక 1923-2023 అని ముద్రితమైంది. ఇది తెలుగు జాతి మొత్తానికి లభించిన గౌరవం. ఈ ఆనంద వేళ శకపురుషుడు ఎన్టీఆర్ జీవిత చరిత్రను, ఆయన సాధించిన సంచలన విజయాలను, సమాజానికి చేసిన సేవలను స్మరించుకుందాం. ఎన్టీఆర్ ఆశయాలను నిలబెట్టేందుకు, తెలుగు వారిని అగ్రస్థానంలో నిలుపుకునేందుకు అహరహము శ్రమిస్తున్న నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వాన్ని బలపరుద్దాం.